మడతే చింపే సుత్తికేశాడు మహేష్ బాబు అయితే ఇంకా సర్లేరు నీకెవ్వరు అంటే మహేష్ బాబు తప్ప ఇంకెవ్వరు లేరు జై సూపర్ స్టార్ అంతే ఇండస్ట్రీలో ఆయనకు సరిలేరు ఎవ్వరు అంతే ఇంకా ఎట్లా ఉంది సంక్రాంతి సెలబ్రేషన్ సరిలేరు నీకెవ్వరు మాకు పండగ ముందరే వచ్చేసింది ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్ కి అయితే ఫీస్ట్ మైండ్ బ్లాక్ సాంగ్ కి అయితే అసలు థియేటర్ లో ఎవ్వరు సీట్ మీద ఉండడు అంతే పాటలు కానీ యాక్షన్ కానీ డైలాగ్స్ కానీ ఇంకా ఏదైనా కానీ అసలు ఇంకా అయిపోయింది సినిమా బ్లాక్ బస్టర్ బొమ్మ అంతే మహేష్ బాబు చాలా కామెడీ చేశాడండి సినిమాలో అసలు మామూలు టైమింగ్ ఉండదు మళ్ళీ కలేజా కంటే ఎక్కువ కామెడీ అంటే ఇదే ఇంకా మహేష్ బాబు చేసింది అయిపోయింది కదా మాకు పండగ ముందరే వచ్చేసింది సంక్రాంతి వరకు మేము ఆగాల్సిన అవసరం లేదు మా వాడికి హ్యాట్రిక్ హిట్ లో మీ వాడికి హ్యాట్రిక్ ఫ్లాప్ లో జై బాబు సూపర్ సరిలేరు ఎవరు సార్ రికార్డులు బద్దలు అంతే ఎవడు వచ్చినా సరే వెళ్ళిపోవాలంతే వెళ్ళిపోండి ఎలాంటి సినిమా ఇది ఆర్మీ సినిమా అంటే ఇట్లా తీయాలి ఇంత ఉండే చూడరు జనాలు ఆర్మీ సినిమా తీయాలంటే ఇంత ఉండాలి మా బాబు లాగా జై బాబు సంక్రాంతి ఎలా సంక్రాంతి మొగుడు వచ్చాడు దద్దరు వెళ్ళిపోయింది చాలా బాగుంది మహేష్ బాబు సూపర్ ఉన్నాడు సంక్రాంతికి ఏంటి మరి కొత్తల్లో వస్తారు మరి చాలా బాగుంది సినిమా ఏం నచ్చింది మీకు సినిమాలో మహేష్ బాబు బాగున్నాడు ఫైటింగ్ బాగుంది స్టోరీ ఫ్లో చాలా బాగుంది సంక్రాంతి సూపర్ మూవీ వచ్చిందా మీకు మెసేజ్ ఓరియంటెడ్ ప్రతి పొలిటీషియన్స్ నేర్చుకోవాల్సింది సినిమా నుంచి డే మహేష్ బాబు నిజంగా భయ ఒకప్పుడు థమ్స్అప్ కి వాల్యూ లేదు తర్వాత మహేష్ బాబు వచ్చి థమ్స్అప్ యాడ్ ఇచ్చిండు ఇప్పుడేడుంది థమ్స్అప్ రేంజ్కి వెళ్ళిపోయింది తర్వాత అనిల్ రావిపూడి బాగా సినిమాలు తీసిండు తర్వాత మహేష్ బాబు అన్నతో సినిమా తీసిండు డైరెక్టర్ తోపు అయిపోయింది ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు అనిల్ రావిపూడి అస్సలు తగ్గడిపోయా ఇంకా నిజంగా మహేష్ బాబు హ్యాట్రిక్ కొట్టేసిండు సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్మీకి సల్యూట్ భయ్య నిజంగా వాళ్ళు ఇంత కష్టపడతారని నేను అనుకోలేదు కానీ నిజంగా ఆర్మీకి ఏం చూపెట్టిండు భయ్య సూపర్గా చూపెట్టింది అసలు యాక్టింగ్ మాత్రం ఒక రేంజ్లో ఉంది కామెడీ అప్పట్లో కలజా కామెడీ చూపెట్టిండు ఇప్పుడు మళ్ళీ సరిలేరుతో కామెడీ చూపెట్టిండు థమ్స్అప్ తాగి సినిమాకి వెళ్ళండి భయ్య తాగుకుంటా థమ్స్అప్ సినిమా చూడండి అంతే థమ్స్అప్ సరిలేరు 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 థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ భయ 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 ఒక్కటి చెప్పాలి కన్నడలో మా వాడు ఒకడు ఉన్నాడు రాజశేఖర్ అదే మీ వాడు ఇటు వచ్చేసిండ్రా మహేష్ బాబు ఇటు వచ్చేసిండు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఫర్ ఎవర్ బ్లాక్ బస్టర్ దగ్గర వెళ్ళిపోయింది మైండ్ బ్లోయింగ్ మూవీ సూపర్ ఉంది భయ్య మూవీ మైండ్ బ్లాక్ పిచ్చెక్కిపోయింది 100 డేస్ పక్కా సంక్రాంతి ముందే వచ్చేసింది మాకు అసలు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మహేష్ బాబు సరిలేరు ఎవరా ఇప్పుడు దద్దరిపోయాయి సూపర్ స్టార్ సినిమా సూపర్ మొత్తం హైలైట్ మొత్తం మిలిటరీ గురించి హైలైట్ చూపించిండు సినిమా వచ్చిన ప్రతి ఒక్కరు పిక్చర్లు అయిపోతారు మైండ్ బ్లాక్ సాంగ్ అయితే మొత్తం ఏ టు జెడ్ సినిమా మొత్తం సూపర్ ఉంది మేము ఫ్యాన్స్ అయితే షర్ట్లు ఇంపుకొని తిరుగుతాం అని కాలేజ్ వేసుకొని యూత్కి మంచి మెసేజ్ ఇచ్చారండి యూత్ బాగుంది చాలా బాగుంది మంచి రెస్పాన్సిబుల్ ప్రతి ఒక్కరు బాధ్యతగా ఫీల్ అవ్వాలనే ఒక మంచి సొసైటీలో మంచి మెసేజ్ ఇచ్చారు అది చాలా బాగుంది సంక్రాంతి ముందే వచ్చింది డైలాగ్స్ కూడా బాగున్నాయి డైలాగ్ డెలివరీ టైమింగ్ పిక్చరైజేషన్ స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ సెట్ అయిపోయిందండి సరిలేరు ఎవ్వరండి మహేష్ బాబుకి సరిలేరు ఎవ్వరు సూపర్ హిట్ ఇప్పుడే సినిమా చూసేస్తాము దీన్ని బట్టి అర్థమవుతుంది ఒక ఊరి కోసం శ్రీమంతుడు సినిమా తీశాడు ఒక 40 ఊర్ల కోసం మహర్షి అనే సినిమా తీశాడు భరత్ అనే నేను ఒక రాష్ట్రం కోసం సినిమా తీశాడు ఈ సరిలేని నీకెవరనే సినిమా ఒక దేశం కోసం తీశాడు ఒక సినిమా ఈ సినిమాలో కామెడీతో పాటు ఒక సబ్జెక్ట్ కూడా చూపెట్టాడు దీంట్లో పాటు దేశం గురించి ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మీరు అన్నట్టు సంక్రాంతి మనకు ఒక 4 రోజులు ముందే వచ్చింది కాబట్టి సినిమా మైండ్ బ్లాక్ సినిమా పాట అయితే సినిమానైతే మహేష్ బాబు చెప్తున్నాను కదా ప్రతి ఒక్క సినిమా ఒక నీట్ గా ఒక ఫ్యామిలీ వచ్చి చూసేటట్టుగా
సినిమా తీస్తున్నాడు బాబు ఇప్పుడు నాట విషయంలో ఒక నీట్ సినిమా ఎట్లాంటి ఏం లేకుండా మీకు తెలుసు కదా ఒక ఇర్రగా తీశాడు మీరు చూసి చెప్పాలి మేం కాదు మీరు చూసి చెప్పండి 10 మందికి ఇట్లాంటి సినిమాలు అల్లుడు కాదు అవన్నీ అవసరం లేదు అల్లుడు లేదు ఏం లేదు సినిమా సినిమాలాగా చూడండి మంచిగా ఉంది మీరు కూడా పాజిటివ్ ఇవ్వండి మంచి సినిమాని మీరు కూడా ఎంటర్టైన్మెంట్ చేయండి అంతే చాలా బాగుంది మహేష్ బాబు యాక్టింగ్ అయితే చాలా బాగుంది 8 o'clock పెద్ద ఫ్యాన్ లైక్ లిటరలీ డేట్స్ రిలీజ్ అయినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం చాలా బాగుంది మూవీ అయితే అందరు చూడాలి మూవీ చాలా బాగుంది ఫ్యామిలీ మూవీ చాలా బాగుంది ఎవరు లేరు మహేష్ బాబు అమేజింగ్ ఉంది మూవీ ఫెంటాస్టిక్ మూవీ ఎవ్రీ వన్ షుడ్ వాచ్ థ్యాంక్ యూ చాలా బాగుంది మహేష్ బాబు ఫ్యాన్ నేను చాలా బాగుంది బాగుందని చెప్పి బాగుంది సూపర్ ఉంది చార్నాడ తర్వాత ఒక్కడ తర్వాత మళ్ళీ మహదే మహేష్ బాబు అంత మాస్గా చాలా బాగుంది మహేష్ బాబుకి ఎవరు సరిలేరు సంక్రాంతి పర్ఫెక్ట్ మూవీ అన్నీ ఉన్నాయి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి చాలా బాగుంది మహేష్ బాబు యాక్టింగ్ సూపర్ మహేష్ బాబు ఎవరు సరిలేరు మహేష్ బాబు టైమింగ్ మాత్రం సూపర్ కామెడీ అల్టిమేట్ ఉంది మీరు చూసారుగా చూడాల్సిందే ఇప్పుడు చెప్పేస్తే మీకు ఎంటర్టైన్మెంట్ ఉండదు మొత్తం ఏం కావాలో సినిమాలో అన్నీ ఉంటాయి అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి సంక్రాంతి టైం వచ్చింది ఇంకా పండగ అందరికి అందరు చూస్తారు కలెక్షన్లే కలెక్షన్ బాగా తీసిండుగా ఇరగ తీసిండుగా లోపల అంతేనా చూస్తారు బయటకు వచ్చి ఇంకా మాట్లాడతారు ఫ్యాన్స్ సూపర్ హిట్ బంపర్ హిట్ ఇంతవరకు మహేష్ బాబు ఎన్నో వచ్చినాయి అందులో ఇది కూడా సూపర్ హిట్ సదా ఎల్లవేళ ఇనేది ఈ పిక్చర్ మాత్రం గ్యారంటీగా గుర్తుండిపోయే చిత్రం ఆల్రెడీ చూసేసిన ఆల్రెడీ వెంకటరమణలు చూసినా మళ్ళీ సుదర్శన్ల జుండెకేనే వచ్చిన అంతే రెండోసారి అంత బాగుంది అచ్చా ఆ బ్యూటిఫుల్ ఆ సైనికుడి లాగా సేమ్ యాస్టిస్ ఆ బ్లాస్టింగ్ అది ఇది మన వాళ్ళు పిక్చరైజేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది చాలా అంటే చాలా సూపర్ హిట్ బంపర్ హిట్ మామూలు కాదు మహేష్ బాబు నిజంలో చేసిన విధంగా ఈరోజు ఇంట్లో కూడా అంత బ్యూటిఫుల్గా చేశాడు న్యాచురల్ మహేష్ బాబు సరేవర్ లేరా ఆయన అసలు కృష్ణకే సరి లేకుండే ఈయనకి ఎవరు ఉంటారు ఈయనకి సరిలేరు అంతే ఈయనకి ఈయననే సంక్రాంతికి పంపర్ మీద జంపర్ సంక్రాంతి అనుకో ఇది పంపర్ బ్లాక్ బస్టర్ అల్లు అర్జున్కి అబ్బా మా మహేష్ బాబుకి ఎవ్వరు సాటి లేరు మాకు మేమే సాటి పోకిరిట్టు జిందాబాద్ మహేష్ బాబు జిందాబాద్ జిందాబాద్ సూపర్ హిట్ కాల్ రెగ్యులేషన్ మహేష్ బాబు యాక్టింగ్ సూపర్ సిగ్నేచర్ ఏ బ్యాక్గ్రౌండ్ స్టోరీ సినిమా చూడండి దద్దరిల్లిపోయింది బాక్స్ మాస్ ఎంబి ఆఫ్టర్ పోకిరి అండ్ దూకుడు అది మూవీలో చెప్ప చూడాలి ఇక్కడ చెప్తే మేము సూపర్ ఆఫ్టర్ లాంగ్ టైం ఎట్లా ఫైటింగ్స్ బాగున్నాయా సాంగ్స్ బాగున్నాయా ఫుల్ మాస్ మొత్తం మీద ఏం చెప్తారు మహేష్ బాబు అంటే మహేష్ బాబు జిందాబాద్ బ్లాక్ బాస్టర్ ఇంకా ఏం చెప్తారు ఎవ్రీ సీన్ గూస్ బంప్స్ ప్రీ క్లైమాక్స్ ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా మొత్తం గూస్ బంప్స్ అంతే సంక్రాంతి ముందే చేసుకుంటున్నారా సంక్రాంతి 2 డేస్ ముందే పండగ చేసుకుంటున్నాం చాలా బాగుంది మా బాబు అయితే చింపేశాడు అస్సలు అతనికి సరి లేదు ఎవ్వరు లేరు చాలా చాలా బాబే అన్ని స్పెషల్ అన్ని కామెడీ ఉంది అన్ని ఉన్నాయి ఎమోషన్స్ ఉన్నాయి విజయశాంతి అందరు బాగా చేశారు మా బాబు అయితే చింపేశాడు ఇంకా మా బాబే మా బాబే సూపర్ డూపర్ మైండ్ బ్లాక్ 365 డేస్ పక్కా సంక్రాంతి పండుగ వచ్చేసింది మాకు ముందే మైండ్ బ్లాక్ పాటకైతే మొత్తం సీట్లో నిలిచారు ఓడు ఇంత ఇంటర్వెల్ సీన్ ఎక్స్పెక్ట్ చేయరండి
మస్తు ఉంది, చాలా చాలా బాగుంది అన్న. ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంది. యాక్చువల్లీ డైలాగ్ ఉంది కానీ ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనే రేంజ్లో ఉంది. మహేష్ బాబు అయితే చించేసిండు పర్ఫార్మెన్స్. ఇంకా లుక్స్ అయితే అట్లా చూస్తూ ఉన్నాం అన్న, ఎంత అందంగా ఉన్నాడంటే అంత అందంగా ఉన్నాడు. అండ్ ఫస్ట్ పాట తమన్నా సాంగ్ అండ్ లాస్ట్ పాట మైండ్ బ్లాక్లో డ్యాన్స్ చించిండు. మేము ఫ్యాన్స్ అండ్ మేము ఎక్స్పెక్ట్ చేయాలి మహేష్ బాబు ఆ రేంజ్లో డ్యాన్స్ చేస్తాడని. బట్ విజయశాంతి గారి క్యారెక్టర్ అయితే అనుకున్నంత లేదు కానీ ఉన్నంతలో చాలా బాగా చేశారు. హైలైట్ ఎవరంటే ప్రకాష్ రాజు చించి వాడేశారు క్యారెక్టర్. ఒక రేంజ్లో ఉంది ప్రకాష్ రాజు, విలనిజం కామెడీ ఒక రేంజ్లో ఉంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే కుర్చీలో ఒక్కడి కూడా లేడు, ముగుతానే ఉన్నారు. అంత కామెడీ ట్రైన్ ఎపిసోడ్ చాలా చాలా బాగుంది అన్న. ఎవరు అన్నాడు ఆ డైలాగ్ పెట్టారు అన్న, సంక్రాంతి కరెక్ట్ సినిమా అన్నది. అంటే యాక్చువల్లీ లేడీస్కి ఫ్యామిలీస్కి కరెక్ట్గా రీచ్ అయిపోద్ది. అంటే ఓన్లీ మా ఫ్యాన్స్ మాస్ కోసమే కాకుండా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, అంటే F2 మించి ఉంది కామెడీ సెంటిమెంట్ అయితే. అండ్ ఇంకా మిలిటరీ వాళ్ళ గురించి అయితే చాలా గొప్పగా చెప్పాడు. వాళ్ళ మీద వేసిన డైలాగ్స్కి అయితే థియేటర్లో విజిల్స్ పడ్డాయి. చాలా సింపుల్గా చాలా క్లాస్గా తీశాడు అనిల్ రావిపూడి. రైటింగ్కి డైరెక్షన్కి హ్యాట్స్ ఆఫ్. మొత్తం మీద మహేష్ బాబు సర్లేరు ఎవరా? సర్లేరు ఎవరు, డెఫినెట్లీ రికార్డులు, న్యూ రికార్డ్స్. అంటే పోకిరి రేంజ్ రికార్డ్స్ మళ్ళీ ఈ సినిమాతో వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం మరి. ఈ రోజుల్లో ఎవరైనా 100 డేస్ అంటే పక్క అంటే నమ్మాల్సిన అవసరం లేదు. అటు వీక్స్ 1 వీక్ ఆడితే, ఎందుకంటే 50 డేస్ ఆడితే అమెజాన్ ప్రైమ్లో వచ్చేస్తుంది ఏ సినిమా. 50 డేస్ 20 డేస్ కూడా ఆడదు. బట్ నాకు తెలిసి ఓకే, మహేష్ బాబు ఎలివేషన్ కోసం రాశాడు తప్ప సినిమా ఏం పెద్ద లేదు. ఫస్ట్ హాఫ్ చెత్తగా తీశాడు, సెకండ్ హాఫ్ కొంచెం కేర్ తీసుకున్నాడు. సెకండ్ హాఫ్ కేర్ ఫస్ట్ హాఫ్ తీసుకుంటే సినిమా మహర్షి లెవెల్ ఆడేది. పర్లేదు, మైండ్ బ్లాక్ సాంగ్ కూడా చూడొచ్చు. మిగతా సాంగ్స్ అంత ఏం కాలేదు. అంతమంది విలన్లు కొడుతుంటే చొక్కాలు చినిగిపోతున్నాయి కానీ మహేష్ బాబు ఒక మరకు కూడా పడదు. అలా ఉందన్నమాట సినిమా. ఆర్మీ ఎపిసోడ్ కూడా అంత ఎక్స్పెక్ట్, అన్నీ మనకు తెలిసిన ఎపిసోడ్స్ అన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్నీ తుపాకీ, అతడు ఇంటర్వెల్ బ్యాంక్లో వాళ్ళ ఇంటికి విజయశాంతి ఇంటికి రావడము, అతడు తుపాకీ ఏ అయితే బాధ్యత డైలాగ్ చెప్తాడు కదా, మీ అందరూ బాధ నేను చూసుకునే పౌరులు కాపాడుకునే పౌరులు, ఆ తుపాకీ సినిమాలో ఆల్రెడీ విజయ్ చేశాడు సేమ్ రోల్ అంతే. విజయశాంతి చాలా రోజుల తర్వాత వచ్చింది వచ్చింది బట్ కరెక్ట్ యాక్టర్ రోల్ కాదు, యాక్టర్ రోల్ కాదు. యాక్చువల్గా ఇప్పుడు అత్తారిన దారిలో తను చేసింది ఒక యాక్టర్, తనకు యాక్టర్ రోల్ అది. దానిలో క్యారెక్టరైజ్డ్ ఉంది, తనకు ఒక వ్యక్తిత్వం ఉంది, క్యారెక్టర్ ఐడెంటిటీ వస్తుంది. బట్ దీంట్లో ఏం లేదు, అంతా మహేష్ బాబే చేస్తాడు. మహేష్ బాబు లేకపోతే ఇంకెవరు లేరు క్యారెక్టర్స్, అలా ఉండొస్తుంది. మొత్తం మీద ఈ సంక్రాంతికి బెస్ట్ మూవీ అనొచ్చా? కాదు చెప్పలేదు, ఇంకా 3 ఉన్నాయి కదా, ఇంకా 2 ఉన్నాయి. 15 తెలుస్తుంది బట్ ఒక వికెట్ అయితే. ఎట్లా స్టోరీ అనేది బాగుంది, చూస్తానికి అయితే బాగున్నది. ఫైట్స్ సాంగ్స్ అన్ని సూపర్ ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి విజయశాంత్ గారు చాలా బాగా చేశారు. చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి కూడా ఎక్సలెంట్ చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది. ఫైట్స్ అసలు మైండ్ బ్లోయింగ్. రామలక్ష్మణ్ ఫైటర్స్ ఎక్సలెంట్ అసలు. ఇంకొకటి వచ్చేసి మహేష్ బాబు యాక్టింగ్ ఎక్సలెంట్ అసలు. కిర్రాక్ అది చాలా బాగా చేసిండు అసలు. స్టోరీ కామెడీ కామెడీ ఉంటుంది, సీరియస్ సీరియస్ ఉంటుంది. విలన్గా చేసిన ప్రకాష్ రాజు గారు అయితే ఎక్సలెంట్ అసలు. చూస్తానికి అయితే చాలా బాగుంది. 100 డేస్ అయితే పక్కగా. సంక్రాంతికి ఎక్సలెంట్ అసలు. చూస్తానికి మాత్రం సినిమా ఎక్సలెంట్ ఉన్నది. ఒక శ్రీమంతుడు సినిమా టైపు, అదేవిధంగా ఫైట్లు గీడ అంతా చూస్తానికి చాలా బాగుంది. సినిమా మాత్రం చూడొచ్చు, పర్వాలేదు. 2-3 సార్లు చూసిన తక్కువే. సినిమా మాత్రం ఎక్సలెంట్ అసలు. ఈ సినిమాతో మహేష్ బాబు సర్లేరు ఎవరా? సర్లేరు ఎవరు కాదు, సాడ్లేరు ఎవరు. ఈ సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు సినిమా మొత్తానికి ఈ ప్రకారంగా చూస్తే నాకు మహేష్ బాబు దాంట్లో పోకిరి శ్రీమంతుడు తర్వాత ఈ సినిమా మస్తు ఎక్సలెంట్ అనిపించింది. చాలా బాగున్నా సినిమా మాత్రం చూడొచ్చు. సంక్రాంతికి మాత్రం ఇది పెద్ద సినిమా లాగా ఉండబోతుందని నేనైతే అనుకుంటున్నా. నెక్స్ట్ ఇక చెప్పలేము. ఇక ఎట్లుందన్న సినిమా ఎట్లుంది? చాలా చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ మహేష్ బాబుకి డ్యాన్స్ రాదు అన్న వాళ్ళు అందరికీ చూపించింది డ్యాన్స్ అంటే ఏందో. అట్లనే వింటేజ్ మహేష్ బాబు ఈజ్ బ్యాక్. చాలా అంటే చాలా బాగా తీసినాడు. అంత అలాంటి డైరెక్టర్ అంత చిన్న ఈ ఏజ్లోనే అంత మంచిగా మెచ్యూర్డ్గా సినిమా తీసినంటే చాలా అసలు చాలా వింటేజ్ మహేష్ బాబు మళ్ళీ వచ్చినట్టు. సినిమా బ్యాక్గ్రౌండ్ ఎలా అనిపించింది? మిలిటరీ బ్యాక్గ్రౌండ్ అంటే మిలిటరీ బ్యాక్గ్రౌపే కాకపోతే ఇక్కడ ఇక్కడ అట్లా ఉంటే ఆయన ఎలా ఫేస్ చేస్తాడు అవన్నీ ఆయనకు చిన్నగా కనిపిస్తాయి కదా. ఇవి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చిన్నగా కనిపిస్తాయి కదా, వీటిని ఎంత ఈజీగా డీల్ చేస్తాడు అనేదే మూవీ. ఎట్లా కామెడీ ఎట్లా ఉంది సినిమాలో? కామెడీ కలేజా టైమింగ్ మళ్ళీ బ్యాక్, మళ్ళీ మొత్తం వింటేజ్ మహేష్ బాబు మళ్ళీ వచ్చేసి. సాంగ్స్ ఎలా అనిపించినాయి? సాంగ్స్ అయితే మైండ్ బ్లాక్ అయితే ఇక్కడ ఇచ్చి పడేసిన్నాడు. మైండ్ బ్లాక్ సినిమా ఈ సంక్రాంతికి. సంక్రాంతి పక్క మహేష్ బాబు ఇంకా ఫిక్సింగ్ కాదు అంతే. రేపు ఒకవేళ ఆయన అది వచ్చినా ఆయన హిట్ అయినా మాకు ఏం ప్రాబ్లం లేదు. ఈయనదే ఇంకా ఎక్కువ ఉంటుంది అంతే. మొగుడు అందరికి మొగుడే. ఏ హీరో వచ్చినా ఎవరు వచ్చినా అందరు మొగుడే. సూపర్ స్టార్ అంటే సూపర్ స్టారే. మళ్ళీ కృష్ణ రిఫరెన్స్ తీసుకున్నారు, కృష్ణ గారి రిఫరెన్స్ తీసుకున్నారు, అదైతే ఇంకా సెట్. అసలు సంక్రాంతి మాకు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, అందరికి పెట్టేసినాం ఆఫీస్ సంక్రాంతి. థ్యాంక్ యూ వెరీ మచ్.